ముందుకు నడవాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కొంచెం సహకరించాలి. ముందుకు నడవాలి రమేష్, ముందుకు నడవాలి. అన్నకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి దయచేసి సహకరించాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ర్యాలీ వల్ల కాబట్టి వెనకాల ఉన్నాళ్ళు వెనకాల ఉన్నాళ్ళు ముందుకు రావాలి. దయచేసి అందరూ వెనకాల ఉండిపోయారు. వెనకాల ఉన్నాళ్ళు అందరూ ముందుకు రావాలి. అమ్మ ముందుకు రావాలి, ముందుకు రావాలి. వెనకాల ఉండిపోయారు అందరూ ముందుకు రండి, ముందుకు రండి. అక్కడ స్థలం ఉన్నది, ముందుకు ఎంత జరగాలి, ఎంత జరగాలి. అమ్మా ముందుకు రండి అందరూ, ఇంకా ముందుకు రావాలి, ముందుకు రావాలి. బైక్ బైకులో అంతా ముందుకు రండి. మళ్ళీ మనము వీకెండ్ లెక్చర్ కదా వారు అన్నగారు అక్కడ పంపించి ఉండేది కాబట్టి కార్యక్రమం ముందుకు రండి. బైకులు ఎంత బైకులు ఎంత యువకులంతా ముందుకు రండి. మహిళలు కూడా ముందుకు వెళ్ళండి. నాయకత్వము రేవంత్ అన్న గారి నాయకత్వము నిపుణులారా, అమ్మలారా, అక్కలారా, నేను మీ దగ్గర ప్రభాకర్ రెడ్డిని గత క్రియాశీల రాజకీయాల్లో గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జరిగే ప్రతి సమస్యలు నా సమస్య పరిష్కరించడంలో నా యొక్క భాగస్వామ్యం ఉన్నది. పెద్దల కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, మా కాంగ్రెస్ పెద్దలందరి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ముద్ర ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న మిత్రులంతా ప్రజలంతా నన్ను ఒకసారి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న ఒకే కుటుంబము కేసీఆర్ కుటుంబంలో ఒక కుటుంబ పాలన జరుగుతుంది. ఎక్కడ గాలి వస్తే అక్కడ పోయి ఈ గాలివాటం వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మన మంత్రివాడ డివిజన్ కాబట్టి మంత్రివాడ డివిజన్ కి పట్టుకున్న నాకు మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుమే ఓటు వేసి కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మంత్రి ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక ముఖ్యమైన డిమాండ్ చేస్తున్నాను. మీరు మంత్రి ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా అన్న ముందుకు రండి. మా అమ్మగారు కూడా ముందుకు రండి. దయచేసి అన్న మాట్లాడే వినాలండి. అక్కడ ముందుకు రండి, వెనకాల జరగండి కొద్దిగా. అందరూ ముందుకు రండి. చాలా మంది వెనకాల ఉండిపోయారు, ముందుకు రండి, ముందుకు రండి. కొద్దిగా డీజే ఉంది, కొంచెం ముందుకు పోని. డీజే మైకులు ఉండండి, ఉండండి, ఉండండి. మన మంత్రిగారు ఏదైతే నిర్మించబడ్డ డబల్ బెడ్రూమ్లు
లబ్ధిదారులకు 120, ఇప్పుడు ఇంకా మిగిలిన ఒక 130 ఇళ్ళు ఉన్నాయి. గతంలో ఎంపీ గారు ఈ 18 గజల కార్యక్రమంలో వచ్చి మన డబుల్ బెడ్రూమ్ లో కూడా ఇల్లు చేయడం జరిగింది. 130 ఇళ్ళు అవుతున్నాయి. చాలా మంది ఇక్కడ ఉన్న పేద పరివారికి ఇవ్వాలి. గతంలో కూడా 6 రోజులు డిడి కట్టి అది అట్లా కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు బాబాయికి ఓటేసిన, అమ్మాయికి ఓటేసిన ఇద్దరు ఒక కుమ్మక్క అయిపోయి ఉన్న ఇళ్ళన్ని అమ్మేసుకుంటారు. దయచేసి మీరు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ళని ఇళ్ళని మన గ్రామంలో ఉన్న పేదలకు ఇచ్చే వరకు నేను ఆగేది లేదు. అవుతుంది పెద్దల ఆశీర్వాదాలు. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఆన్లైన్ లో ఇలా అలా అలాట్మెంట్ చేసినామని చెప్పి ఏదైనా కార్యక్రమం చేసినా కూడా ఒక్కరిని కూడా అందులో గృహప్రవేశం చేయనివ్వకుండా నేను అడ్డుపట్టుకుంటాను. మీకోసం దయచేసి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఒకసారి అవకాశం కల్పించండి. అదేవిధంగా మన డివిజన్ లో ఏదైతే ప్రధానంగా ఇక్కడ గేటెడ్ కమిటీ ఉందో సహారా ఎస్టేట్ వాసులందరికీ ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏ రకమైన సహాయ సహకారం అందడం లేదు కాబట్టి పెద్దలు ఎంపీ గారు కూడా వారిని దృష్టికి తీసుకోవాల్సుకున్నా ఇక్కడ ఉన్న ప్రధానమైన వీళ్ళ గేటెడ్ కమిటీ అని చెప్పి వారితో ట్యాక్స్లు తీసుకుంటారు. కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం చర్చించి అవి పరిష్కరించాల్సిందని మేము కోరుతున్నాను. అదేవిధంగా మన నర్సరా డివిజన్ లో చర్యలే రకరకాల సమస్యలు కూడా కాబట్టి ఈ డివిజన్ లో ఒక్కసారి నాకు అవకాశం అండి. ఈ మస్కా కొట్టుకుంటూ ఇలాంటి ఏదైతే అబద్దాలు చెప్తున్నారో కార్పొరేటర్ గారు ఎవరైతే ఉన్నారో విఠల్ రెడ్డి గారు షుగర్ లేకుండా తీయ మాటలతో మాట్లాడి పాపం గడుపుతున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కూడా అదే పనులుంటాడు. ప్రతిపక్షంలో ఉండే ఎవరైనా వచ్చి సమస్య ఉందని చెప్పి వర్షం పడ్డా ఇంకేమైనా వేసినా ముందు ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా వెళ్ళి వాళ్ళు ఎక్కడ నిలబడతారని చెప్పి రెడీగా ఉండి ఆయన ముందే రెడీ పెట్టుకుంటాడు. బూట్లు పాయింట్ పోతాడు, నీళ్ళలో నించుంటాడు. కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ కానీ ఇంకో తెలుగుదేశం వాడు కానీ రాకముందే ఎమ్మెల్యే గారు ముందే లైన్లో నిలబడతారు. కాబట్టి మేము లైన్లో నిలబడే ముందే నిలబడే బాపతి కాదు. ఏ సమస్య ఉన్నా నాకొకసారి అవకాశం ఇవ్వండి. మీకు చేతులు జోడించి వినమ్రతతో శిరస్సు వంచి మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ మనసులో ప్రజలంతా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇందా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు మన రేవంత్ అన్న గారికి మరి వారు ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ వారి అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, బాబు జర సౌండ్ సెట్ చేసుకోమా. జర్రా అడ్డంటారు గురు సోదర, జెండాలు జర్రా, దీనికి అడ్డండి పట్టుకోరు కానీ ఇట్లా సైడ్కి పట్టుకోరు. జర్రా పైకే పట్టుకోరు, జర్ర పక్కన జరిగి పట్టుకో. మిత్రులారా, మీకందరికీ తెలుసు ఏ మున్సిపల్ ఎన్నికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను లేకపోతే ఈ రాష్ట్ర ప్రధానమంత్రులను నిర్ణయించే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన గల్లీలో, మన బస్తీలో, మన మన్సూరాబాద్లో పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడానికి, మన సీసీ రోడ్లు వేయించడానికి, లేదా మనకు మోరీల మన డ్రైనేజీలలో నిండిన మోరీలు స్టాప్ చేయించడానికి, కరెంటుకు, మంచినీళ్లకు ఇట్లాంటి సమస్యలు పరిష్కరించడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు అన్ని చేస్తా. ఇవాళ నేను అడుగుతున్నా, కేసీఆర్ 7 సంవత్సరాల నుంచి ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు,
కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. వీళ్ళందరూ ఆనాడు చేయండి, ఇవాళ మన్సూరాబాద్ లో టిఆర్ఎస్ కార్పొరేటర్ ని గెలిపిస్తే చేస్తాడా? ఈ టిఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఇవాళ ఐదేండ్ల నుంచి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ నన్ను ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఆయననేమో నాకు చుట్టం, ఇంకొక ఆయన కూడా చుట్టమే. రెండో ఆయననేమో నిన్నటి వరకు నాతో ఉన్నాయని, ఇవాళ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటానికి ఇవాళ టికెట్ ఇచ్చినాం. నేను ఈ ప్రాంత ప్రజల్ని, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతున్నా, నేను ఉండాలనా? నిన్నటి వరకు నా సహచరుడితో ఉండాలనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం సుధీర్ కుమార్ నుంచి సుధీర్ రెడ్డి వరకు, మన్నన పార్లమెంట్ ఎన్నికల వరకు మమ్మల్ని గెలిపించే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త పక్కన నేను ఉండాలా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను జక్కిడి ప్రభాకర్ రెడ్డి పక్కన నిలబడి మిత్రుల్ని గెలిపించమని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటానికి అండగా నిలబడే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇవాళ నేను జక్కిడి ప్రభాకర్ రెడ్డిని గెలిపించమని చెప్పి మన్సూరాబాద్ చౌరస్తాలో నిలబడి మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, కేటీఆర్ గారు చెప్పినారు 67,000 కోట్ల రూపాయలతోనే హైదరాబాద్ ను విశ్వనగరం చేసినామని అంటున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ ను సూటిగా, 67,000 కోట్లు ఖర్చు పెడితే పెద్ద చెరువు నుంచి మూసీలకు పోయే ట్రంక్ నాలా లైన్ మీరు ఎందుకు చేయించలే? నిజంగానే 67,000 కోట్లు మీ జేబులలో పోకపోతే పెద్ద చెరువు నుంచి మోరీ నీళ్లు ఇక్కడ డ్రైనేజీ నీళ్లు మూసీలకు కలిపేదానికి ఈ రెయిన్ వాటర్ లైన్ ఎందుకు కలపలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో కబ్జాలకు కారణం మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మీ ఎమ్మెల్యే కాదా? 6 నెలల 58 సర్వే నెంబర్లో పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి పార్టీ ఫిరాయించిన సుధీర్ రెడ్డి గారు, మీరు చెప్పండి 2 ఏళ్లు కా వస్తుంది. మీరు మాత్రం మూసీదానికి చైర్మన్ అయినరు తప్ప 58 సర్వే నెంబర్ల పేదోళ్లకు పట్టాలు వచ్చినాయా? అంతెందుకు? మన ఇక్కడ ప్రాంతాలన్నీ బస్తీలన్నీ నీళ్లలో మునిగిపోయినాయి. వరదలో మునిగిపోయిన వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అందులో 5,000 నీ పార్టీ వాళ్ళు కమిషన్లు మెక్కుతే ఎవరినైనా నువ్వు శిక్షించినవా, పార్టీలకు వెళ్లి బహిష్కరించినవా అని చెప్పి నేను ఇవాళ సూటిగా సుధీర్ రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ మీరొక్కటే ఆలోచన చేయండి, పేదోళ్ళకు అండగా ఉండేటోడు ఎవడు? మన్సూరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఎరకల బస్తీలకు ఇవ్వకుండా, ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడి నుంచో తెచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటారు? నేను అడుగుతున్నా, మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడలేదా? మన తెలంగాణను మనం పాలించాలని కొట్లాడలేదా? ఇవాళ మన్సూరాబాద్ లో కట్టిన మన్సూరాబాద్ గడ్డ మీద కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఉన్న పేదోళ్ళకి ఇవ్వకుండా ఎక్కడి నుంచో తెచ్చి ఇస్తామంటే ఈరోజు చూసుకుంటే ఊరుకునేటోడు ఎవడు లేడు. ఈ పేదోళ్లకు చక్కటి ప్రభాకర్ రెడ్డి నేను అండగా నిలబడి మల్రెడ్డి రంగారెడ్డి అన్న మల్రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇవాళ మీ పోరాటంలో అండగా నిలబడి పేదవాళ్ళ తరఫున కొట్లాడడానికి మేమందరం ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఇవాళ పేపర్లలో టీవీలలో చూస్తున్నా కేసీఆర్ ఆయన మిడతల దండును దోలిందంట. 14 మంది ఎంపీలు, 17 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్సీలు, 85 మంది ఎమ్మెల్యేలను ఈ మిడతల దండును దోలి మన్సూరాబాద్ లో ఓట్లు కొల్లగొట్టమని అడిగిందంట. నేను అడుగుతున్న కేసీఆర్ ను, నిజంగానే మన్సూరాబాద్ పెద్ద చెరువు నుంచి మూసీలకు డ్రైనేజీ లైన్ కలిపినా, ఇక్కడున్న పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, బస్తీలలో సీసీ రోడ్లు వేసినా, తాగడానికి నీళ్లు ఇచ్చుంటే, సహారాలో ఉన్న సమస్యను పరిష్కరించుంటే, ఆ రాజు స్వగృహాలు తాగడానికి నీళ్లు ఇచ్చినుంటే ఇవాళ నువ్వు కాలు మీద కాలు వేసుకొని ఫామ్ హౌస్ లో కూర్చున్నా, 2 పెగ్గులు వేసుకొని ప్రగతి భవన్ పండుకున్నా, ప్రజలు ఓట్లేసేటోళ్ళు నువ్వు ప్రజల్ని మోసం చేసినావు కాబట్టి
ఇవాళ మభ్య పెట్టడానికి వీళ్ళందరినీ మిడతల దండు దోళ్ళు. కాబట్టి సోదరులారా, మీరందరూ ఆలోచన చేసి ఒక్క మంచి నిర్ణయం తీసుకోండి. అక్కడ జిహెచ్ఎంసీ మీటింగ్ కు పోతే 150 మంది ఎంఐఎంఓలు, 100 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్, 45 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఆఫీషియో సభ్యులు, అధికారులు ఇంకో 50 మంది, మొత్తం కలిసి 250 మంది ఒక్క పక్కన కూర్చుంటే నేను ఒక్కని ఒక్క పక్కన నిలబడి కొట్లాడుతున్నా. అదే మీరు ఆశీర్వదించి ఓ 25-30 మంది కార్పొరేటర్లను నాకు అండగా ఉండడానికి, నాకు బలకూర్చడానికి మీరు నాకు ఇస్తే, అప్పుడు ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ సన్నాసులను, ఇవాళ ఈ టీఆర్ఎస్ సన్నాసులను మెడలు వంచి ఈపుల మీద 4 గుద్దైనా సరే మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది. కాబట్టి సోదరులారా, మిత్రులు, 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకి ఇవాళ మేము టికెట్ ఇచ్చినాం. ఇలాంటి కార్యకర్తల్నే పేదలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్లను, ఎల్లప్పుడూ పేదలకు అందుబాటులో ఉండే జక్కిడి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళను ఆశీర్వదించండి, ఆమోదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరంతా సిద్ధమా? మీరంతా సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! సోనియా గాంధీ గారి నాయకత్వం! సోనియా గాంధీ గారి నాయకత్వం! ధన్యవాదాలు సోదరులారా.